బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖలో వైద్యరాజ్ కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్ను విఆర్ఎండీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించారు. సెంటర్లో పలు విభాగాలను ఎమ్మెల్యే మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రాచీన కాలం నుండి కేరళ ఆయుర్వేదానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ పివి మాధవ్ మాట్లాడుతూ విశాఖ హెల్త్ టూరిజంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో సెంట్రల్ ఏర్పాటు చేసి పంచకర్మ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వైద్యరాజ్ కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ ఇవాళ ఇక్కడ ప్రారంభించడం విశాఖ నగరంలో చాలా అవసరం. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఒత్తిడికి గురవుతూ వాళ్ళు శారీరకమైనటువంటి రుగ్మతలకు గురవుతున్నారు. దానికి అన్నిటికీ కూడా ఈ ఎల్లోపతి ఇంగ్లీష్ మందులు అన్నది పనికొచ్చేటటువంటి వాతావరణం కాదు. కానీ శరీరంలో కొంత ఈ కేరళ దీనికి సంబంధించిన వరకు దీనికి ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్కి సంబంధించింది కానీ లేదా వాళ్ళు ది మోడ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వాళ్ళది చాలా శాస్త్రీయ పద్ధతిలో మన పురాతన శాస్త్రాల్లో మనం చూసాం. మనం ఆయుర్వేదం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి చాలామంది ఈ ముడుకులు ఉన్నప్పుడు దీనివల్ల లేకపోతే స్పాండలైటిస్ వల్ల లేకపోతే ఇంకా ఇతరత్ర మనం ప్రోత్సహించాలి. వైద్యనాథ్ ఔషధాలయంని మేము ప్రారంభోత్సవానికి రావటం, విశాఖపట్నంలో కేరళ ఆయుర్వేదిక చికిత్సాలయాల యొక్క సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా అందరూ కూడా కేరళ వెళ్ళటం దేనికంటే ముఖ్యంగా ఆయుర్వేదిక్ పంచకర్మ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దానికోసం వెళ్తున్నారు. ఆ విధంగా కేరళ డెస్టినీగా మారింది హెల్త్ టూరిజంకి. అలాగే అక్కడ ప్రకృతి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే కేరళ లాగే మరిపించే ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నానికి కూడా అనేక రకాలుగా ఈ కేరళ ట్రీట్మెంట్స్ రావటం జరిగింది. దాంట్లో వైద్యనాథ్ ఔషధాలయం గతంలో మరిపాలెంలో కూడా అనేక మందికి సేవలు అందించింది. ఇక్కడ కూడా రామ్నగర్లో సేవలు అందించాలని చెప్పి ముఖ్యంగా రిద్దీష్ గారికి అలాగే దినూప్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అంజలి మేడం డాక్టర్, ఆయుర్వేదిక్ చికిత్స ఏదైతే ఉందో అది మొత్తం శరీరంలో ఉండే ఏదైతే దుర్గుణం ఉందో దాన్ని దూరం చేస్తుంది. ఆ విధంగా దూరం చేసే ఏకైక ప్రక్రియ ప్రపంచంలో అది ఆయుర్వేదం. వాత పిత కపాలుని సరిసమాన